పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఈ నానుడి గతంలో వాడేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత ఇంక అటువంటి వాడాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టి ఆల్రెడీ చూసేశారు, అది కూడా అతి తక్కువ సమయంలో. అది కూడా పేదవారికి సొంతింటి కలను నెరవేర్చాలి అనే ఒకే ఒకే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడు, వాళ్ళకి అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం. అయితే ఇందులో మొదటి ఇల్లు పూర్తయిపోయింది, అది కూడా అతి తక్కువ సమయం, అంటే 24 రోజుల్లో ఇల్లు పూర్తి చేశారంట. నిజంగా ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పాలేమో. అది ఎక్కడో కాదు, గుంటూరు జిల్లాలో చేశారు. 24 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేసేసి ఒక రికార్డు సృష్టించారు వైఎస్ఆర్ జగనన్న కాలనీ. ఎందుకంటే చాలా చోట్ల అన్ని చోట్ల ఇదే పెట్టారు వైఎస్ఆర్ జగనన్న కాలనీ. ఎందుకంటే పట్టాలు ఇచ్చి ఏదో ఇల్లు కాదు, ఒక రకంగా ఊర్లు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 30 లక్షలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. అయితే ఇక్కడ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరిపూడిలో ఫస్ట్ ఇల్లు పూర్తి చేసుకుంది రత్నకుమారి అనే మహిళ. అక్కడ ఆ ఇల్లు మొట్టమొదటి ఇల్లు అనమాట రాష్ట్రంలోనే. అంటే ఇందులో కేటగిరీలు ఉన్నాయి కదా, మొదటి కేటగిరీ, రెండో కేటగిరీ, మూడో కేటగిరీ అనేది. ఇందులో రెండో కేటగిరీలో ఆమె ఇల్లు నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మాణ విషయంలో ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఇచ్చింది, ఈమె రెండో ఆప్షన్ ఎంచుకున్నారు. అంటే దీని ప్రకారం ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సంబంధించి 180,000 అందజేస్తుంది. అలాగే నిర్మాణానికి కావలసిన మెటీరియల్ను కూడా లబ్ధిదారులే సమకూర్చుకోవాలి. ఈ పద్ధతిని ఈమె ఎంచుకున్నారు, ఈ మహిళ రత్నకుమారి. దీంతో ఇల్లు కూడా చాలా వేగవంతంగా పూర్తయిపోయింది అనమాట. అంటే ప్రభుత్వం 180,000 ఇచ్చేసింది, ఈ నిర్మాణం కావాల్సిన సామాగ్రిని వాళ్ళే తెచ్చేసుకున్నారు. మొత్తానికి ఈ ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. నరసాపురం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా దగ్గరుండి దాని ఇంటిని ప్రారంభించడం కూడా జరిగింది. అంటే రికార్డ్ స్థాయిలో కేవలం పట్టా అందుకున్న తర్వాత 24 రోజుల్లోనే ఇల్లు పూర్తి చేయడం అనేది. గత నెల 25న అధికారులు ఇంటి పట్టా అందజేశారు, 24 రోజుల్లో ఇల్లు పూర్తయిపోయింది, గృహప్రవేశం కూడా అయిపోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకి మరో 120,000 రూపాయలు సొంత డబ్బు కలుపుకొని మొత్తం 3 లక్షల రూపాయల్లో ఇల్లు పూర్తయిపోయింది. నిజంగా రికార్డ్ అనమాట. అంటే ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం ఖర్చు అయింది 3 లక్షలు. ఓవరాల్గా 3 లక్షల్లో ఇల్లు వచ్చేసింది విత్ స్థలంతో అనమాట. ఇక రెండో కేటగిరీ కింద రాష్ట్రంలోనే మొదటి ఇల్లు కట్టిన రత్నకుమారి అని నిజంగా అధికారులు కూడా ఆల్రెడీ ధృవీకరించేశారు. అంటే అందరూ ఇలా చేసుకుంటే చాలా వేగవంతంగా అయిపోద్ది అనేది. 24 రోజుల్లోనే ఇల్లు, అది కూడా ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో కలిపి 3 లక్షల్లోనే ఇల్లు అయిపోవడం అనేది. ఇల్లు ఇంకా పెద్దదా చిన్నదా ఇటువంటి విమర్శలు ఇంకా ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటే దాన్ని పట్టించుకోకుండా సొంత గూడు ఒకటి ఏర్పాటు చేసుకున్నారనే ఆనందం అయితే ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సొంత ఇల్లు, సొంతింటి కలను నెరవేరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. నిజంగా ఇది రికార్డనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.